నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాసరపల్లిలో వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆయన గ్రామంలో టీడీపీ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గంలోని కలువాయి మండలం దాసరపల్లి నుంచే ఎన్నికల ప్రచారం చేయడం తనకు ఆనవాయితీ అని తెలిపారు. రాష్ట ప్రజలు తెలుగుదేశం పార్టీ పరిపాలన కోసం ఎదురుచూస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేస్తారని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనుకబడిందని దుయ్యబట్టారు. ఈ ప్రచారంలో కురుగొండ్ల కుమార్తె లక్ష్మీ సాయిప్రియ, టీడీపీ పరిశీలకులు జన్ని రమణయ్య, మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు నాయుడు, ప్రధాన కార్యదర్శి జగదల్ నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి కూడా పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరి సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఆనవాయితీ ప్రకారం ప్రతి ఎలక్షన్లో కూడా పెంచిన నరసింహస్వామిని దర్శనం చేసుకొని మరుసరోజు ఉదయంతోనే దాసరపల్లి నుంచి మేము ప్రచారం ప్రతి సంవత్సరం కూడా ప్రారంభించేవాళ్ళం. గత 2009 నుంచి కూడా అందులో భాగంగానే ఈరోజు పెంచిన కోణంలో నిద్ర చేసి దాసరపల్లికి వచ్చి ప్రచారం ప్రారంభించి 24 ఎలక్షన్ రాబోయే ఎలక్షన్కి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, అదేవిధంగా అందులో భాగంగానే ప్రచారం కూడా ఈరోజు ప్రారంభించాం. ఈ 5 సంవత్సరాలు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే చంద్రబాబు నాయుడు టైంలోనే జరిగాయి. ఎందుకంటే ఆయన దూరదృష్టితో ఆలోచిస్తాడు. ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలి, సంక్షేమ పథకాలు బాగా ప్రజలకు వెళ్ళాలి, పేదవాళ్ళని పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ఆలోచన. అందులో భాగంగానే ఇప్పుడు 6 పెట్టి, సూపర్ 6 పెట్టి ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా, అదేవిధంగా పరిశ్రమలు వచ్చే విధంగా, ఇక్కడ మనకి ఏం పరిశ్రమలు లేవు, మన పిల్లలు చదువుకున్న ఈరోజు ఇళ్లలో వ్యవసాయం చేసుకుంటాను లేదు ఖాళీగా తిరగడం జరుగుతూ ఉంది. ఆ విధంగా కాకుండా దూరదృష్టి ఆలోచించి రేపు ఏ జిల్లాకు ఆ జిల్లా పరిశ్రమలు తీసుకొచ్చి ఆ ఉపాధ్యాయ విద్యార్థులకు కూడా ఎవరైతే ఎంప్లాయీస్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉన్నాడు. మొన్న దురదృష్టం, మొన్న ఓడిపోవడం, 5 సంవత్సరాల్లో మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఏమీ చేయాల. ఆయన లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, అదేవిధంగా గ్రానైట్ మాఫియా, ఇవన్నీ ఈ మాఫియాలు చూసుకోవడం సరిపోతూ ఉంది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా 10 రూపాయలు పనిచేసే దాఖలాలు లేవు. అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమి చెప్పుకొని ప్రజల దగ్గర పోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు అడిగేదానికి మన దగ్గర సమాధానం లేదు అని చెప్పి కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు. కొంతమంది అడిగినటువంటి వాళ్ళు ఆయన ఇటుక బయట వచ్చేశారు. అంతే తప్ప మరి ఆయన అభివృద్ధి చేసు ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనంతా దోచుకోవడం సరిపోయింది. కాబట్టి ఇక్కడైనా ప్రజలందరూ కూడా తెలుసుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇళ్ళు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమేమి జరిగాయో ఒకసారి సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలా. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి రేపు రాబోయే రోజు మీ ఓటు హక్కుని అభివృద్ధి కోసమే వేయాలని చెప్పని కూడా కోరుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పని కూడా సోదరి సోదరులందరూ కూడా మేము చేతులెత్తి దండం పెడుతూ
కాళ్ళకి నమస్కారం చేస్తూ మన మార్కు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కురుగుండ రామకృష్ణ గారు ఆనవాయితీగా సెంటిమెంట్గా పెంచుల కోనకు పోయి పెంచుల స్వామివారిని దర్శించుకొని ఈ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అనేది ఆయనకున్నటువంటి ఆనవాయితీలో భాగంగానే ఈరోజు ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఈ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ, జనసేన నాయకులు, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీకందరికీ తెలుసు. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ప్రజా సమస్యల గురించి ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శాసనసభ్యులు కూడా బయటికి రావడం జరిగింది. ఇలాంటి నియోజకవర్గంలో అదేవిధంగా రెండు సార్లుగా కురుగుండ రామకృష్ణ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉంటే ప్రజల పక్షాన 2009-2014 వరకు ఈయన పోరాడినటువంటి విషయం ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. మరి పాలక పక్షంలో వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఎవరికి ఏం కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలను కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు 1,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రత్యేకించి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు కురుగుండ రామకృష్ణ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గ ప్రజలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని కూడా ఈరోజు సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒకసారి ఈ యొక్క ప్రచారం సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం, ఒకసారి కురుగుండ రామకృష్ణ గారు ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఇప్పటికీ కనబడతా ఉన్నాయి. మరి మెరుగ్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మరలా కురుగుండ రామకృష్ణ గారు అత్యధిక మెజారిటీ వస్తే అదేవిధంగా రెట్టింపు ఉత్సాహంతో ఈ నియోజకవర్గ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు అన్ని సమస్యల పరిష్కారం కోసం రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా వివిధ రకాలుగా పనిచేసేదానికి, అభివృద్ధి కార్యక్రమాలకి పనిచేసేదానికి అవకాశం కల్పించాలని నియోజకవర్గ ప్రజలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది నా మాట కాకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, అచ్చెన్నాయుడు గారి యొక్క రాష్ట్ర ఆదేశాల మేరకు కురుగుండ రామకృష్ణ గారు అభివృద్ధి అంటే కురుగుండ రామకృష్ణ గారు, కురుగుండ రామకృష్ణ గారు అంటే ప్రజా సంక్షేమం అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు, హారతులు పడతా ఉన్నారు. ఇలాంటి మెరుగైనటువంటి కార్యక్రమాలు ముందుకు కొనసాగాలంటే ఖచ్చితంగా కురుగుండ రామకృష్ణ గారిని ఈ నియోజకవర్గ అత్యధిక మెజారిటీతో మళ్ళీ గెలిపించాలని కూడా మరి మీ అందరూ కోరుకుంటూ ఈ యొక్క రాక్షస పాలనకి ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు సమరగితం పాడారు. ఇలాంటి రాక్షస పాలన పోవాలంటే మన గురించి, మన ఇంటికి పిలవగానే వచ్చేటటువంటి కురుగుండ రామకృష్ణ గారు, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, నిరంతరం సంక్షేమం కోసం శ్రమించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా, అక్కడ శాసనసభ్యులుగా కావాలని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటా ఉన్నాను.